హ్యాబిట్స్ లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ప్లేస్ లో ఉన్నాం. చాలా మంది పోలీసులు అండ్ క్లూస్ టీమ్ వచ్చి ఇక్కడ పూర్తిగా క్లూస్ ని సేకరించడం జరిగింది. ఈ ప్లేస్ ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత బిగ్ ఫైర్ ఇన్సిడెంట్ అనేది. చాలా పెద్ద షట్టర్ ఇది. సో ఒక్కసారి చూద్దాం లోపల. కెమెరామెన్ ఒక్కసారి లోపల పాన్ చేయవో, ఒక్కసారి చూడండి. ఇంకా స్మెల్ వస్తుంది. सो टोटली इवन्नी सुरसुर बत्तिलु कावच्चु, ई टपाकायलकु संबंधिंचि पूर्तिगा मोत्तम अंटे मोत्तम चाला पेद्दगा उंदी षाप कूडा. सो नाम रूपालु लेकुंडा पोयिंदि. ఆ పోలీసులు కూడా చెప్తున్నారు లోపలికి వెళ్ళకండి, ఇది ఎక్కడైనా పడిపోవచ్చు అనేటువంటిది కూడా చెప్తున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే క్లూస్ టీమ్ అయితే ఇక్కడికి వచ్చి క్లూస్ ని కూడా సేకరించి వెళ్ళింది. కాబట్టి ఒకసారి మనం లోపలికి వెళ్లి ఎట్లాంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ కు వచ్చారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు. అంత అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఇన్సిడెంట్ లాగా కనిపిస్తుంది అన్న. ఇందులో పర్మిషన్ లేదు అంటున్నారు. మరి నివాస ప్రాంతాలు ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఎందుకు ఇట్లా పర్మిషన్? అగైన్ మీ మీన్నే క్వశ్చన్ వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన మొత్తం పూర్తి స్థాయి ఇంక్వైరీ జరుగుతున్నది. జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో, ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చాలామంది లైఫ్ పోయే అవకాశం ఉండే పరి అంటే ఫార్చునేట్లీ అట్లాంటి ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంటైర్ అంటే ఎంక్వైరీ మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుంది. దాని వెనుక కారణాలు ఏంటివి, మన షాప్కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా దాని విషయంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్నది. ఒకవేళ లేకుంటే వారిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఉంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, కారణాలు ఏంటివి. జనరల్గా ఏంటంటే ఫైర్ షాప్స్ ఇలాంటి స్థానంలో పెట్టినప్పుడు ఫైర్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా చూసుకోవడం జరుగుతుంది. మరి అవి అవన్నీ కూడా ప్రికాషనరీస్ తీసుకురా లేదో దానిపైన కూడా ఎంక్వైరీ జరగడం జరుగుతుంది. బట్ ఏమాత్రం తప్పు ఉంటే మాత్రం వాళ్ళకి 100% శిక్ష కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఇది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైఫ్కి కూడా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఆ సమయంలో చిన్నపిల్లలు ఉంటే, ఎవరైనా మహిళలు ఉన్నా కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుండే. మరి ముందే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. దీంతోపాటు ఇప్పుడు నగరంలో అన్ని చోట్ల ఎవరైతే ఆల్రెడీ స్టాల్స్ వేసిరో లేదా ఫైర్ క్రాకర్ షాప్స్ ఉన్నాయో దాన్ని కూడా రీఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ఎలాంటి సంఘటన జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా అధికారులు చేస్తున్నారు అన్న. రీఇన్స్పెక్షన్ మళ్ళీ చేస్తున్నారా? బికాజ్ ఇంకా 2 రోజులనే దివాళీ ఉంది. 100% మేము కూడా అధికారంగా మేము కూడా అఫీషియల్స్కి కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి చోట్ల ఎక్కడైతే స్టాల్స్ ఉన్నాయో ఫైర్ సేఫ్టీ కావచ్చు లేదంటే రీఇన్స్పెక్షన్ అంటే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా దాని కూడా చర్చించమని కూడా మేము పర్సనల్గా అధికారులు కూడా చెప్తున్నాం. ఇప్పుడు 10 బండ్లు మొత్తం కాలిపోయినాయన్న, వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా సహకారం అంటే ఏ విధంగా సహాయపడాలో అధికారం అంటే జనరల్గా ఏంటంటే దీనికి ఒక క్లాజ్ ఉంటాయి, కలెక్టర్ ద్వారా వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఇంటెన్షన్ అంటే జరిగిన సంఘటన ఇట్స్ అన్ యాక్సిడెంట్ కనుక దాన్ని ఏ విధంగా మళ్ళీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి దాన్ని ఏదో రకంగా ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేస్తుంది. జన్వాడ ఇష్యూకి సంబంధించి అన్న, జన్వాడ ఇష్యూలో ఇప్పుడు ఫుల్ డ్రామా అయితే క్రియేట్ అయింది, అసలు ఏమైంది మీరన్నా చెప్పాలా? జన్వాడ ఇష్యూ ఆల్రెడీ అంత ప్రతి ఇష్యూ మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆడ జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఫారెన్ లిక్కర్ కావచ్చు, లేదంటే విజయ్ అనే వ్యక్తి పాజిటివ్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా వాస్తవం ఏంటిదంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అధికారులు వాళ్ళ పని చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యంగా దానికి సంబంధించిన ముఖ్య నాయకుడు అయితే పర్సనల్ గ్రడ్జ్గా ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఇది. అధికారులు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేసినందుకో ఈరోజు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. మనం నిజంగా కూడా గతంలో మేము అధికారంలో లేకన్నప్పుడు కూడా హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలనే ఒక ఉద్దేశంతో చాలాసార్లు ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పాజిటివ్ వచ్చిందంటే ఏదో రకంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టే,
వాళ్ళకు ఏ ఎవరు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ ఎంత డీలర్స్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు అందుబాటు వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, అవన్నీ విషయాలు కూడా ఎంక్వైరీలో. సీసీ ఫుటేజ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఉందా లేదా సీసీ ఫుటేజ్? సమయం సందర్భం వచ్చినప్పుడు సీసీ ఫుటేజ్ కూడా బయటకు వస్తుంది. శైలిమ ఉన్నారు అని చెప్తున్నారు, శైలిమ ఉన్నారా? శైలిమ ఉన్నారా? లేదు మేడం, మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, చూస్తారు. ఎస్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇది యాక్చువల్లీ ఒక టిఫిన్ సెంటర్, ఈ పక్కన యాక్చువల్లీ షాప్, ఈ పక్కన ఫైర్ వర్క్స్ సంబంధించిన షాప్, అది షట్టర్ వేసింది ఉంది. మరి ఎంత దారుణంగా ఉందో ఏంటో తెలీదు. టిఫిన్ సెంటర్ ఓనర్ ఎవరు? సిటీ టిఫిన్ సెంటర్. ఓకే ఓకే, ఏం జరిగింది మీరు ఇక్కడ? నేను క్యాషియర్ ఇక్కడ. ఓకే, ఏమైంది? యాక్చువల్లీ అక్కడ ఫైర్ వర్క్స్ బ్రేక్అవుట్ అయిపోయినాయి. అది బ్రేక్అవుట్ అయినాక ఛాన్స్ దొరకలేదు ఎవరికి అర్థం చేయడానికి ఏమైందని. ఇప్పుడు వరకు చూసే వరకు అందరు పారిపోయే వరకు అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది ఫైర్, కాలిపోయింది ఒకటేసారికి మొత్తం. అప్పుడు టిఫిన్ సెంటర్లో ఎంత మంది ఉన్నారు? ఉండే మ్యామ్, కొంచెం జనం ఉండే, కానీ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఛాన్స్ దొరికింది వెళ్ళిపోవడానికి. ఒట్టి మా 2 వర్కర్స్ ఉన్నారు లేడీస్, వాళ్ళకి ఇంజురీ అయింది. ఇంజురీ అయిందా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? హాస్పిటల్లో ఉన్నారు ఉస్మానియా. ఎంత ఎంత అంటే ఇంజురీ ఎంత తీవ్రంగా? కొంచెం సీరియస్ ఉన్నది మ్యామ్ ఇంజురీ. సీరియస్ ఉంది. వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత ఏజ్ ఉంటుంది? ఏజ్ మ్యామ్ 45 ప్లస్ ఉంటుంది ఇద్దరికి. ఎందుకని అందరు ఎస్కేప్ అయినారు, మరి వాళ్ళు ఎందుకు అట్లా, వాళ్ళకి ఎందుకు అయింది ఇంజురీ? ఇంజురీ వాళ్ళు పైన ఉంటారు మ్యామ్ కిచెన్లో, కిచెన్లో యూటెన్సిల్స్ క్లీనింగ్ చేస్తారు. వాళ్ళకి ఉరకడానికి అంత టైం దొరకలేదు, ఏజ్ వాళ్ళు కదా, అంత టైం దొరకలేదు ఉరకడం, అందుకే. సో ఇప్పుడు ఈ మొత్తం అసలు మీ షాప్ అసలు ఏడుందో ఏం అర్థమైతలేదు, టోటల్లీ అంత నల్లగా. ఏం మిగలలేదు, మొత్తం సామాన్ మొత్తం పైన అయితే మొత్తం కాలిపోయింది, ఇప్పుడు ఏం మిగలలేదు మ్యామ్. ఇన్ జనరల్లీ ఇదైతే హ్యాబిట్స్ చాలా అంటే చాలా రష్ ఉండేటువంటి ప్రాంతం. మీ దగ్గర ఏమేమి దొరుకుతుండే? మా దగ్గర టిఫిన్ ఉండే మ్యామ్, టిఫిన్స్. ఇంకా మొన్ననే 25th నార్త్ ఇండియన్ స్టార్ట్ చేసినాం, దాల్ బాటీ చూర్మా, లిట్టీ చోకా, ఇంకా చైనీస్ మొత్తం స్టార్ట్ చేసినాం. తందూరి మొత్తం పైన స్టార్ట్ అయింది మొత్తం సెక్షన్, 2 డేస్ అయితే స్టార్ట్ అయ్యి, అందుకే మొత్తం 5 డెకరేషన్ కూడా చేసినాం ఓపెనింగ్ కోసం అని. మొత్తం విత్ ఇన్ ఎంత టైంలో? 3 మినిట్స్ మొత్తం. 3 మినిట్స్ మొత్తం మొత్తం కాలిపోయింది. మధ్యలో అంటే ఇంత ప్లేస్ ఉంది కదా, ఎందుకని ఇంత ఇంత ఫైర్ సేఫ్టీ? ఏమో మ్యామ్, అక్కడ లోపల అయితే చూడలేము మేము. ఒకటేసారి అది ఏమైందంటే ఫైర్ వర్క్స్ ఫస్ట్ కింద పగిలినాయి, పగిలి పైన రాగానే అక్కడ నుంచి ఫస్ట్ పైన నుంచి స్టార్ట్ అయింది, పైన నుంచి మొత్తం కింద పడిపోయింది. మా ఫ్రెండ్ది ఒక ఇంకొక మా నాతో ఇంకొక క్యాషియర్ ఉంటుంది, ఆయన బండి ఇక్కడ ఉండే, మొత్తం కాలిపోయింది బండి కూడా. బండిలో కూడా ఏం మిగలలేదు, ఛాన్స్ కూడా బండి తీయడానికి ఛాన్స్ దొరకలే ఇక్కడ ఉండి బండి. ఒకసారి లోపల చూద్దామా. ఇది ఏంటిది? ఇది ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ మ్యామ్, ఇది క్యాండీ క్లౌడ్ అని మా వాళ్ళది క్యాండీ క్లౌడ్. ఇవి అన్ని ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ చూడండి మొత్తం. ఇది ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి అన్ని మొత్తం ఉక్కి పాలైపోయినాయి, నల్లగా మారిపోయినాయి. ఇదేంటి, ఇదేం కౌంటర్? ఇది క్యాండీ క్లౌడ్ అని ఉండే మ్యామ్, జ్యూస్ బివరేజెస్ అవి అన్నీ ఉండే దాంట్లో, ఐస్ క్రీమ్ క్యాండీస్ అవి అన్నీ ఉండే. ఇవన్నీ ఫ్రిడ్జెస్ మొత్తం కౌంటర్, ఏం మిగిలింది దాంట్లో. మ్యామ్ ఇది ఒక ఇక్కడ టిఫిన్ కిచెన్, ఇంకా పైన మెయిన్ కిచెన్, అంత సాంబార్ అది రెడీ అయ్యి మెయిన్ కిచెన్ పైన ఉంది. మీ ఓనర్ ఎక్కడ? ఓనర్ ఇప్పుడు బయటికి వెళ్ళారు, వాళ్ళ మమ్మీ వాళ్ళు చూడడానికి వెళ్ళారు, ఆ 2 లేడీస్ కోసం చూడడానికి వెళ్ళారు. ఏం కేసెస్ నమోదైనాయి? ఇంకా ఏం తెలియదు మ్యామ్ కేసెస్ అయితే, ఇంకా చెప్పలే పోలీస్ వాళ్ళు. ఇంకా క్లూస్ అన్ని తీసుకొని పోయినరా? తీసుకొని పోయారు మ్యామ్. ఆల్రైట్, ఇది టిఫిన్ సెంటర్, తాజా టిఫిన్ సెంటర్. అసలు తాజా టిఫిన్ సెంటర్ ఉందా ఇక్కడ అన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నల్లగా కంప్లీట్లీ మనం చూడొచ్చు పైన, ఈ కింద పైన టోటల్లీ నల్లగా మారిపోయినాయి. ఆ ఫ్యాన్స్ చూడండి ఒకసారి, పైన లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నల్లగంటే నల్లగా మారిపోయింది. ఇది వాళ్ళ కిచెన్ యాక్చువల్లీ. ఇక్కడ చూడొచ్చు సిలిండర్స్ కూడా ఉన్నాయి, ఇంకా నయం రియల్లీ. అవి పేలుంటే ఇంకెంత భయంకరంగా ఉండేదో. అఫ్ కోర్స్ మొత్తం షాప్కి సంబంధించి రూపురేఖలే మారిపోయినాయి, మొత్తం యూటెన్సిల్స్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి, ఏవి కూడా అసలు జరపలేదు. క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళ అన్నీ సేకరించారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రిపరేషన్కి సంబంధించిన కిచెన్. ఇది లోపల ఫైర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత టోటల్లీ నల్లగా మారిపోయి, ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళు పారిపోవడం తప్పించి ఇంకా ఏం చేయలేని సిట్యుయేషన్. సో కంప్లీట్లీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇవన్నీ వస్తువులు కూడా టోటల్లీ ఇంత నల్లగా మారిపోయినాయి. టోటల్లీ
అసలు తాజా టిఫిన్ సెంటర్ ఈడ ఉండేనా అన్నటువంటి పరిస్థితి. ఇది టీవీ, ఒకసారి చూడొచ్చు. టీవీ కూడా కంప్లీట్లీ మొత్తం నల్లగా మారిపోయి బొగ్గు కలర్ కంప్లీట్లీ. సో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. తాజా టిఫిన్ సెంటర్లో అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చాలామంది ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఈ తాజా టిఫిన్ సెంటర్లో పైన ఫ్లోర్ కూడా ఉంది. సో పైన ఫ్లోర్లో ఎవరైతే ఈ హోటల్లో యుటెన్సిల్స్ ఎవరై చూడొచ్చు, ఇగో దోశ వేసి ఆ ఇన్సిడెంట్ కాగానే అట్లే వదిలేసి వచ్చేసారు. సో కంప్లీట్లీ పోలీస్కి సంబంధించిన అఫీషియల్స్ అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలామంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఏమైంది ఏంటి అనేది మనం చూడొచ్చు. యా ఈ ప్లేట్ చూడండి ఒకసారి, తినేవాళ్ళు అలాగే వదిలేసి పారిపోయారు. సో ఇది సిట్యుయేషన్. ఒక్కసారి పైకి వెళ్దాం. పైన కూడా వీళ్ళకి ఇంకో ఫ్లోర్ ఉంది. సో ఇది చూడొచ్చు, మనం నడిచినంత దూరం కూడా మొత్తం నల్లగా అయిపోయింది. సో ఫైర్ మొత్తంగా కూడా పక్కనే ఉంది కాబట్టి ఫైర్ వర్క్స్ ముందు పైనకు వ్యాపించాయి. ఓర్ నాయను, ఇంత దారుణం అంటే దారుణం, ఒకసారి చూడండి. ఐ థింక్ లోపలికి ఎంటర్ రావడానికి ఒకటి ప్లాస్టిక్ కర్టెన్ లాగా మనకు ఉంటుంది కదా, అండ్ పైన ఏదైతే ఇంటీరియర్ ఉంటుందో టోటల్లీ స్మాష్ అన్నమాట. బాప్రే, అసలు ఇక్కడ ఇది చూసిన తర్వాత ఒకసారి ఫ్యాన్ని చూడండి, ఒక్కసారి ఫ్యాన్ చూడండి ఏ పరిస్థితుల్లో ఉందో. అంటే ఎంత పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వ్యూ హోటల్, ఇది రోడ్ అన్నమాట. సో డైలీ ఇంతే రష్ ఉంటుంది ఇక్కడ. అట్లాంటిది నిన్న రాత్రి 9 గంటలు ఆ ప్రాంతంలో పూర్తిగా ఫైర్ అంటుకోవడం, ఆ తర్వాత ఎక్కడికక్కడ ఈ చైర్స్ అన్ని చూడొచ్చు. ఫైర్ వర్క్ ఒక్కసారి టపాకాయల సౌండ్ స్టార్ట్ అయిన వెంటనే ఫైర్ అందుకోగానే వితిన్ 5 మినిట్స్ లోపలనే ఈ ప్లేస్ని మొత్తం ఎక్కడిదక్కడ ఎవరిది వాళ్ళు కిందికి పారిపోయే ప్రయత్నం చేశారు. అందుకని టోటల్లీ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఏసీ అక్కడ చూడండి, 3 ఏసీలు మొత్తం, అసలు వాటి పరిస్థితి ఒక్కసారి చూడండి. 2 ఏసీలు సో కంప్లీట్లీ స్మాష్ అన్నమాట. ఫ్యాన్స్ అయితే అసలు ఎట్లా, వాటి షేప్ అవుట్ ఫ్యాన్స్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత భయంకరంగా అయిపోయినాయి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. మ్యామ్, మ్యామ్ మీరు గవర్నమెంట్ అఫీషియల్సా? అంటే ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. ఓకే ఓకే మ్యామ్, ఏం అబ్జర్వ్ చేసినారు? ఎంత తీవ్రం? జస్ట్ నౌ ఓన్లీ ఐ కేమ్ హియర్. ఓకే, దీన్ని చూసిన తర్వాత ఏమంటారు? ఆఫ్టర్ అబ్జర్వేషన్ ఐ విల్ టెల్ యు. ఓకే ఓకే రైట్. సో అందరూ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ అందరు వచ్చి కూడా ఇక్కడ చూసి వెళ్తున్నారు. సో ఇదే పరిస్థితి కంప్లీట్లీ. ఇదంతా చూస్తే మాత్రం నిజంగా ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు బతుకుండే ఛాన్స్ కూడా లేదు. సో అట్లాంటి పరిస్థితిలో మనం చూసి కాసేపటి క్రితం అయితే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చి ఇదంతా కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్లీ ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎవరు తప్పున్నా వాళ్ళ మీద డెఫినెట్లీ చర్యలు తీసుకోబోతున్నాం. ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్. పర్మిషన్ ఉందా లేదా, మరి బాణాసంచా అట్లా ఎట్లా పెట్టినరు ఏంటి అనేది, వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండబోతోంది అనేసి కూడా చెప్తున్న సిట్యుయేషన్.